ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155155563. డి మణికంఠ అంటే డి మీ ఇంటి పేరుగా మారిపోయింది ఇప్పుడు. అవునవును, మీరు చూడడానికి పునీత్ రాజ్ కుమార్ లాగా ఉంటారు. ఎవరైనా అన్నారా ఇలా? కర్ణాటకలో ఆ సార్ పేరు చెప్పినప్పుడల్లా నాకు తెలియని ఒక జోష్. అందరు మిమ్మల్ని జూనియర్ లారెన్స్ గారు అంటారు, అసలు ఆ పేరు ఎవరు పెట్టారు? డిలో ప్రియమణి మేడం పెట్టారు. లారెన్స్ గారు మీ కొరియోగ్రఫీలో నేను డాన్స్ చేయాలి అన్నారు. లైఫ్ టైం సెటిల్మెంట్ అంటారు కదా, దేవుడి దగ్గర నుంచి అది జరిగితే నా లైఫ్కి అదే పెద్ద అచీవ్మెంట్ అంటే అదే సార్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పుకుందాం. చెప్పడానికి అంత పెద్దగా ఏం లేదు, కానీ అంటే అమ్మ చేపల వ్యాపారం చేసేది, అప్ప మామూలే, అన్న జేసీపీ డ్రైవర్, అంతే. దాని నుంచి ఇంకా ఎక్కువ బ్యాక్గ్రౌండ్లో ఏం లేదు సార్. అమ్మగారు చనిపోయినాక 10 రోజులకే మీరు డి ఆడిషన్స్ ఇచ్చారన్నారు. ఎక్స్పెక్ట్ చేయలేదు అలా జరుగుతుందని. దానికి ముందు నేను డిలో కంటెస్టెంట్గా అవ్వాలి ఒకసారి అని నేను అనుకున్నాను. వాళ్ళే నాకు ధైర్యం చెప్పి ఇక్కడ వరకు పంపించారు. సూసైడ్ వరకు కూడా వెళ్ళాలని తెలిసితే? ఏం తెలియని ఒక ఫ్యామిలీలో మా అన్న అన్నీ చూసుకుంటారు, నేను ఈ డ్యాన్స్ పేరు చెప్పుకొని ఏం పని చేయకుండా అలా ఉన్నాను, నేను వర్క్ అవ్వకుండా. సో సూసైడ్ అటెండ్ చేయడానికి పోయినా, సో అది తప్పు అని నాకు చెప్పి నాకు వదిన వచ్చి ప్రెగ్నెంట్ టైంలో చనిపోయారు. మాస్టర్స్ కొరియోగ్రాఫర్ అనగానే డ్రెస్సింగ్ స్టైలు డిఫరెంట్గా కనిపిస్తారు చూడగానే, బట్ మీరు ఎప్పుడు ఫార్మల్లో ఉంటారంటే ఏంది దాని కారణం ఏంటి? అంటే ఒక్కొక్క మాస్టర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది సార్. నాకేంటంటే నాకు ఇదే ఇష్టం సార్ పర్సనల్గా. మణికంఠ లైఫ్ లో లవ్ ఉందా? ఉంది ఉంది సార్, ఉంది. ఎవరు అమ్మాయి తెలుసుకొచ్చామే? ఇంకా కొన్ని రోజులు మీరు కూడా చూస్తారు. నెక్స్ట్ ప్రభుదేవ గారు. ఆ రోజు డిలో ఇంట్రొడక్షన్ రౌండ్, మాస్టర్ అడిగారు నా కోసం మీరు సాంగ్ చేస్తావా అని అడిగారు. స్ప్రింగ్లా కాళ్ళు అవి మీరు డ్యాన్స్ చేసేటప్పుడు దానికి ఏం ఎక్సర్సైజ్ చేస్తారు? ఆల్రెడీ ఇక్కడ తెలుగు టాలెంట్స్ ఉన్నారు, ఇక్కడ నుంచో తమిళనాడు నుంచి బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు చేయాలి మాస్టర్లు అన్న వాళ్ళకు మీ ఆన్సర్ ఏంటి? ఎక్కడ ఉన్నా ఇక్కడ తెలుగు అని నేను ప్రౌడ్గా చెప్తాను సార్. చాక్లెట్లు పిచ్చింది మీకు, కేక్ చాక్లెట్ అంటే ఇష్టం అంట? ఇష్టం నాకు. రాజ్ కుమార్ లాగా ఉంటారు, ఎవరో కాదు డి మణికంఠ. డి మణికంఠ గారు మనతో ఉన్నారు, తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మణికంఠ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. ఎలా ఉన్నాయి మీ ప్రాజెక్ట్స్? ఎలా ఉన్నాయి? అన్నీ మంచిగా జరుగుతుంది, ఇంకా కొద్దిగా టైం పడుతుంది, తొందరగా అన్నీ మంచిగా జరుగుతుంది అని అనుకుంటాను సార్. సో ముందుగా అసలు మీరు మీ లైఫ్లోకి డ్యాన్స్ ఎలా వచ్చింది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పుకుందాం. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పడానికి అంత పెద్దగా ఏం లేదు, కానీ మా అమ్మ మాత్రం నాకు సపోర్ట్. అంటే అమ్మ చేపల వ్యాపారం చేసేది, అప్ప మామూలే, అన్న జేసీపీ డ్రైవర్, అంతే. ఆ అమ్మనే నేను ఎక్కడైనా డ్యాన్స్కి పోయినా లేదా దేనికైనా పోయినా అమ్మనే డబ్బు ఇచ్చి పంపించేది, అంతే. దాని నుంచి ఇంకా ఎక్కువ బ్యాక్గ్రౌండ్లో ఏం లేదు సార్. అంటే నేను విన్నది ఏంటంటే అమ్మగారు చనిపోయినాక 10 రోజులకే మీరు డి ఆడిషన్స్కి రెడీ అయ్యి వచ్చే ఆడిషన్స్ ఇచ్చారన్నారు. మీరు అంత తొందరగా మీరు రికవర్ అయ్యి ఆడిషన్స్కి రావడానికి మీ అప్పుడే ఎలా ఉండేది మీ మెంటల్ స్టేటస్? లేదు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలా జరుగుతుందని. దానికి ముందు చాలా స్ట్రగుల్ అయినా నేను బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా ఉన్నప్పటి నుంచి. సో సడన్గా మా అమ్మది అలా అయిన తర్వాత, దానికి ముందు నేను డిలో కంటెస్టెంట్గా అవ్వాలి ఒకసారి అని నేను అనుకున్నా. చాలా టైం ట్రై చేసిన, చాలా ఆడిషన్ కూడా ఇచ్చినాను, అప్పుడు ఏమో నేను సెలెక్ట్ అవ్వలేదు, అది నా మైనస్ ఏమైనా ఉండొచ్చు. తర్వాత అమ్మ అయిన తర్వాత చాలా మైండ్ వర్క్ అవ్వలేదు, సో నెక్స్ట్ ఏం చేయాలి ఫ్యూచర్లో, నెక్స్ట్ ఎవరు ఉన్నారు అలాంటి టైంలో నాకు మైసూర్లో మనం ఎప్పుడో మర్చిపోను రేవతి మేడం ఆనంద్ సార్ అని ఉన్నారు నాకు, వాళ్ళే నాకు ధైర్యం చెప్పి అమ్మ వాళ్ళకి ఏమైనా ఏంటి మేమే మీ ఫ్యామిలీ లాగా ఉన్నామని ధైర్యం చెప్పి ఇక్కడ వరకు పంపించారు. సో ఇక్కడ వచ్చిన తర్వాత 10 రోజులు ఆ టైంలోనే నాకు జిత్తు మాస్టర్ పరిచయం అయ్యారు. జిత్తు మాస్టర్ ఒక సొంత అన్నలాగా నన్ను చూసుకొని ఆ డీకి నేను ఎలా ఉంటే నేను సెలెక్ట్ అవుతాను, నాకు
ఎలా ధైర్యం చెప్తే నాకు ఇంకమ్ చేయడానికి ఒక ఇష్టం అవుతుందని నాకు ఫుల్ సపోర్ట్ చేసింది ఇక్కడ జిత్తు మాస్టర్. సో మైసూర్లో రేవతి మేడం మనన్ సార్ వీళ్ళిద్దరు, వీళ్ళు ముగ్గురు లేదంటే ఇప్పుడు నేను మీ ముందు లేదు. సో మీరు సూసైడ్ వరకు కూడా వెళ్ళారని తెలిసితే అది ఎలా జరిగింది? అదే ఇప్పుడు ఏం తెలియని ఒక ఫ్యామిలీలో మా అన్న అన్నీ చూసుకుంటారు, నేను ఈ డ్యాన్స్ పేరు చెప్పుకొని ఏం పని చేయకుండా అలా ఉన్నాను. నేను సడన్గా అన్న లేదు, అప్ప లేదు, అమ్మ లేదు అన్నప్పుడు మైండ్, నేను వర్క్ చేసిన కొన్ని మాస్టర్ దగ్గర నుంచి కూడా నాకు పని ఇవ్వలేదు నెక్స్ట్. సో ఇటు సైడ్ పని లేదు, ఇటు సైడ్ ఫ్యామిలీ లేదు, ఇంకా ఏం చేయాలి అని మైండ్ వర్క్ అవ్వకుండా సో సూసైడ్ అటెండ్ చేయడానికి పోయినా అప్పుడు ఉన్న మైండ్ స్ట్రెస్లో. సో అది తప్పు అని నాకు చెప్పి నాకు తిద్దింది నాకు మా రేవతి మేడం అన్నాను సార్. సో నేను కూడా ఆ టైంలో ఏం చేయాలి నాకు అర్థం కాదు. సో నేను నా తరపు నుంచి కూడా ఇది మీరు క్వశ్చన్ అడిగింది మంచిది. సో ఎవరికైనా ఏమైనా కష్టం ఉంటే అది ఇలా సూసైడ్ చేస్తేనే సరిపోతుందని మాత్రం అనుకోకుండా, ఇప్పుడు ఆ రోజు నేను సూసైడ్ చేసి ఉంటే ఈ రోజు మీ అందరి ముందు నేను ఉండను. సో అలాగే మీరు కూడా ఎన్ని ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయాలి, ఆ ధైర్యం మీ అందరికీ రావాలని నేను అనుకుంటున్నాను. నాలాగా మీరు ఎవరు ఇలాంటి డిసిజన్ తీసుకోకూడదని నేను అనుకుంటాను. అంటే అన్నయ్య చనిపోయారు, వదినే చనిపోయారు, అంటే ఎలా అన్నయ్యకి ఏమైంది? అన్నయ్య యాక్సిడెంట్, అంటే డ్రైవ్ చేస్తున్నప్పుడు వెనకాల నుంచి ఒక లారీ వచ్చి అలా జరిగింది స్పాట్లో. అంటే కొన్ని రోజులకే మళ్ళీ వదిన కూడా చనిపోయారు? లేదు, ఫస్ట్ చనిపోయింది మా వదిన. వదిన వచ్చి ప్రెగ్నెంట్ టైంలో చనిపోయారు, అంటే పాప మార్నింగ్ చనిపోయారు, ఈవినింగ్ వదిన చనిపోయారు. సో అది ఆయన తర్వాత ఒక 3 మంత్స్ తర్వాత మా అన్న చనిపోయారు. సో ఇదన్నీ మళ్ళీ మళ్ళీ నేను అంటే ఎందుకు ఎక్కడ చెప్పలేదంటే చాలా గుర్తుకు వస్తారు నాకు. సో ఇదన్నీ చెప్పడానికి నాకు ఇష్టం లేదు, కానీ ఇదన్నీ తెలియాలి అని నేను ఇప్పుడు చెప్తున్నాను. అంతే మీరు అంటే ఆ మెంటల్ స్టేటస్ నుంచి కూడా బయటపడి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు. ఇప్పుడు డి మణికంఠ అంటే డి మీ ఇంటి పేరుగా మారిపోయింది ఇప్పుడు. అవునవును. సో యాక్చువల్గా ఇప్పుడు మీరు చూడడానికి పునీత్ రాజ్ కుమార్ లాగా ఉంటారు, ఎవరైనా అన్నారా ఇలా? అవునవునవును. నేను కర్ణాటకలో బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా ఉన్నప్పుడు చాలామంది చెప్తారు సార్ చూడడానికి పునీత్ రాజ్ కుమార్ సార్ లాగా ఉన్నారు అని. నాకు కొద్దిగా ఫుల్ జోష్ వస్తుంది, అంటే ఆ సార్ లాగా ఉన్నానో లేదో తెలియదు కానీ ఆ సార్ పేరు చెప్పినప్పుడల్లా నాకు తెలియని ఒక జోష్, ఆ జోష్లో డ్యాన్స్ చేస్తాను. నాకు అలానే అన్నారు. కలిసారా మీరు? కలవాలి అని చాలా ఇష్టం సార్, కానీ ఒకసారి నేను కర్ణాటకలో బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా ఉన్నాను. అప్పుడు ఒక టీవీ షోకి అప్పు సార్ వచ్చారు, గెస్ట్గా వచ్చారు. సో చాలా దూరం నుంచే చూసిన, అదే నా లైఫ్ మూమెంట్ అప్పు సార్ లైవ్లో చూసింది. సో ఇప్పుడు అప్పు సార్ లేదు కానీ అందరూ హార్ట్లో ఉన్నారు. అందరు మిమ్మల్ని జూనియర్ లారెన్స్ గారు అంటారు. ఆ పేరు డీలో ప్రియమణి మేడం పెట్టారు సార్, అంటే ఒక నలుపు నేరు అంటే సాంగ్ మీకు తెలుసు, జిత్తు మాస్టర్ కొరియోగ్రాఫీలో సాంగ్ పెద్ద హిట్ అయింది. నేను తెలుగు మాట్లాడేదే పెద్ద విషయం సార్. అది మీకు తెలీదు, నేను లిరిక్ పాడకుండా ఉన్నా కూడా పాట బ్యాక్గ్రౌండ్ వస్తుంది, నేను అలా కవర్ చేసేస్తాను, లిప్పింగ్ చేస్తాను అంతే. కొన్ని లైన్స్ ఒక్క పల్లవి నలుపు నేరడండి, ఇది తప్ప నాకు ఆ సాంగ్ ఇంకేం తెలియదు. తెలుసా నలుపు నేరడు అంటే? నేను లిరిక్ మర్చిపోయినా వెనక తిరిగి చూస్తాను, అది ఎవరికి తెలియదు, ఒక్కొక్కసారి అలా చూస్తాను. సో అలా సాంగ్ లారెన్స్ గారు మిమ్మల్ని ఉద్దేశంతో ఒకసారి అన్నారు, నా మీ కొరియోగ్రఫీలో నేను డ్యాన్స్ చేయాలి అన్నారు. లైఫ్ టైం సెటిల్మెంట్ అంటారు కదా సార్, ఒక కొందరు లైఫ్లో చిన్నప్పటి నుంచి ఆ మాస్టర్ని చూసి అంత ప్రాక్టీస్ చేసి చేసి వచ్చి ఆ మాస్టరే ఆ మాట చెప్పినప్పుడు దానికి మించి ఇంకేం కావాలి అని అనుకుంటాను సార్ లైఫ్లో. నిజంగా దేవుడి దగ్గర నుంచి అది జరిగితే నా లైఫ్కి అదే పెద్ద అచీవ్మెంట్ అంటే అదే సార్. తప్పకుండా జరుగుతుంది, ఎందుకంటే మీరు మంచివాళ్ళు. మంచివాళ్ళని ఎందుకంటున్నానంటే లారెన్స్ మాస్టర్ గారి నుంచి మీరు అది కూడా నేర్చుకోలేదు, అంటే సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తారని ఎవరు తెలియకుండా చేస్తారని నేను విన్నాను. సో వాటి గురించి చెప్పండి. సరే లేదు, ఈ విషయం గురించి నేను చెప్పాలి. చాలామంది చేస్తుంటారు తెలియకుండా, సో అది వాళ్ళు మంచిది. ఈ విషయం ఎందుకు చెప్పాలంటే ఒక లారెన్స్ మాస్టర్గా ఫ్యాన్గా డ్యాన్స్ మాత్రం కాకుండా మాస్టర్ చేస్తున్న రేంజ్కి కాకుండా మన చేతుల నుంచి ఏదైనా ఒకటి చేయాలని నేను ఆ మాస్టర్ చూసే నేర్చుకున్నాను.
అది ఒక్కటే సార్, నా చేతుల నుంచి ఎంత అవుతుందో అంత హెల్ప్ చేస్తాను. మాస్టర్ తరగతి నుంచి డ్యాన్స్ కాకుండా అలా ఒక మంచిది నేర్చుకున్నాను అనేది నాకు ఒక హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మీరు డీ చేసి డీ మణికంఠగా జబర్దస్త్ చేస్తున్నారు, ఏమిటో శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తున్నారు, ఏంటి ఇందులోకి ఎలా వచ్చినాయి, అవకాశం ఎలా వచ్చింది? ఇది ఫస్ట్ నేను చెప్పాలంటే నా జిత్తు మాస్టర్కే థ్యాంక్ చెప్తాను సార్. ఎందుకంటే ఒక డాన్సర్గా నువ్వు వస్తే నువ్వు డ్యాన్స్ చేసి వెళ్ళిపోతావు, కానీ ఆడియన్స్ని నచ్చాలంటే నువ్వు ఆడియన్స్కి నచ్చినట్టు నువ్వు మాట్లాడాలి, అలా యాక్టివిటీస్ చేయాలి అని ఐడియా వచ్చింది నాకు జిత్తు మాస్టర్. సో అక్కడ నుంచి నేను జిత్తు మాస్టర్ దగ్గర మాట్లాడుతున్నప్పుడల్లా, ఇద్దరు మాట్లాడుతున్నప్పుడల్లా కామెడీ కామెడీగా డైలాగ్స్ వస్తుంది. సో అలా జిత్తు మాస్టర్ దగ్గర నేర్చుకున్నా, దాన్ని చూసి నేను డీలో చేశాను కదా. సో దాన్ని చూసి అక్కడ నుంచి డైరెక్టర్స్ జబర్దస్త్, జబర్దస్త్ నుంచి ఇప్పుడు ఒక 1 ఇయర్ 2 ఇయర్ ఏమైంది అనుకుంటాను సార్, శ్రీదేవిలో కొరియోగ్రాఫర్గా నేను ఇంట్రడ్యూస్ చేశారు, తర్వాత డీలో కొరియోగ్రాఫర్గా ఇంట్రడ్యూస్ చేశారు. అన్నీ మాస్టర్ ఇచ్చిన ఒక చిన్న టెక్నిక్గా నేర్చుకున్నాను. సో దాని నుంచి ఇంత దూరం వచ్చింది. జబర్దస్త్ అనేది కంప్లీట్ కామెడీ షో. అవును. ఇదేమో మీరు చేసేది డ్యాన్స్. డ్యాన్స్. సో మరి ఇబ్బంది అనిపించలే స్క్రిప్ట్ అదంతా రాసుకోవడం కానీ, కామెడీ టైమింగ్ కానీ, డ్యాన్స్ అంటే మీరు ఇంకా చెప్పక్కర్లేదు, టైమింగ్తో చేస్తారు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు సార్? అంటే డ్యాన్స్ డ్యాన్స్ చేయాలి, ఇటు సైడ్ చూస్తే నవ్వించాలి, అది కూడా చాలా కష్టమే. అదన్నీ నేర్చుకున్నా జిత్తు మాస్టర్ దగ్గర. మాస్టర్ కొరియోగ్రఫీ చేసినప్పుడు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో, అలానే మాట్లాడుతున్నప్పుడు అంత ఫన్గా ఉంటారు మాస్టర్. సో అలా చూసుకొని నా దగ్గర కూడా కొన్ని డైలాగ్స్ మాట్లాడుతున్నప్పుడు స్పాట్లో వస్తుంది. సో అదన్నీ అలా పెట్టుకుని డైరెక్టర్ సార్ కానీ ఇలా యూజ్ చేయొచ్చు అని ఒక ఐడియా వచ్చింది. సో దాన్ని బట్టి నేను అలాంటిలో సెలెక్ట్ అయినా. స్క్రిప్ట్ వేరే వాళ్ళు రాసిచ్చేదా? స్క్రిప్ట్ మనం జబర్దస్త్లో ఉన్న రైటర్స్ చేస్తారు. ఆ దాంట్లో నుంచి ఏదైనా డైలాగ్స్ వస్తే చిన్న చిన్నగా యాడ్ చేయాలి అంతే సార్. సో మీకు బాగా పేరు తెచ్చింది ఏంటి జబర్దస్త్లో? జబర్దస్త్లో రాకెట్ రాఘవ సార్తో పాటు ఒక స్క్రిప్ట్ చేశాను నేను, నా టీం డీ టీం చేశారు, అది నాకు మంచిగా నేమ్ చేశారు. సో జబర్దస్త్ అయిపోయింది, శ్రీదేవి డ్రామా కంపెనీ డీ ఎలా చేస్తున్నారు, బిగ్ బాస్కి మరి బిగ్ బాస్కి ఎప్పుడు వెళ్తున్నారు? నిజంగా నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్, మీరు చెప్పినట్టు దానికి ఏదైనా టైం వస్తే తప్పకుండా నేను. ఆల్రెడీ మీ టీంలోంచి అంటే మీ డీలోంచి వెళ్ళిపోయింది కదా నైనిక. అవునవును, నైనిక చూసారా, ఫాలో అవుతారా బిగ్ బాస్? చూస్తుంటాను, నేను చూస్తుంటాను. సో నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది చెప్పినట్టు, దాని టైం ఎప్పుడు ఎలా వస్తుందో చూద్దాం సార్. తప్పకుండా వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే జనరల్గా మాస్టర్స్ కొరియోగ్రాఫర్స్ అనగానే వాళ్ళ అటైర్, డ్రెస్సింగ్ స్టైలు అండ్ కలర్, హెయిర్ కలర్ ఇస్తూ ఉంటారు, డిఫరెంట్గా కనిపిస్తారు చూడగానే. బట్ మీరు ఎప్పుడు ఫార్మల్లో ఉంటారంటే ఏంది దానికి కారణం ఏంటి? అది అంటే ఒక్కొక్క మాస్టర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది సార్, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ వాళ్ళకి ఉంటుంది. నాకేంటంటే మనం వర్క్ చేసినప్పుడు మాత్రమే ఆ వర్క్కి తగ్గినట్టు ఉండాలి అని అనిపిస్తుంది. ఇంకా బయట వస్తే అలాంటి ఇలా స్టైల్ నాకు నచ్చదు. అంటే లారెన్స్ మాస్టర్ లాగా సింపుల్గా ఉండాలి అని నాకు ఒక ఇష్టం సార్. ఇదే న్యాచురల్గా బాగుంటుంది అని అంతే. బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. బట్ నాకు జనరల్గా అట్లా ఉండరు కదా మాస్టర్స్, డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారు కదా అడిగాను. అదే మాస్టర్స్ కొన్ని కొంత మాస్టర్కి కొన్ని డ్రెస్సెస్ కరెక్ట్గా సూట్ అవుతుంది. సో అలా మీకు ఎందుకు సూట్ కాదు, బాగున్నారు, నలుపు నేరేడంటే కళ్ళవాడంటే తెలుసా మీకు? అదే నాకు ఇదే ఇష్టం సార్ పర్సనల్గా. సో నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ విషయానికి వస్తే, అంటే ఇప్పుడు మాస్టర్గా మీరు చేస్తున్నారా, ఏమైనా మూవీస్ టేకప్ చేశారా? లేదు సార్, ఆ మూవీస్ కోసం అంటే కొన్ని కార్డ్స్ అవ్వాలి యూనియన్ తరఫు నుంచి. అవ్వాలి కార్డ్ లేదా? ఇంకా కార్డ్ అవ్వలేదు. కార్డ్ అయిన తర్వాత మీరు చెప్పినట్టు మూవీస్ కానీ ఒక మంచి హీరోస్ కానీ ఒక సాంగ్ పడితే బాగుంటుంది అని అనుకుంటున్నాను సార్, అది కూడా దేవుడి దయ నుంచే. ఆల్రెడీ మరి ప్రాజెక్ట్స్ వచ్చాయి మీ దగ్గర? అవును అవును సార్, కానీ కార్డ్ కోసం అలా వెయిటింగ్లో ఉన్నాము. మాస్టర్ ఎప్పుడు లారెన్స్ మాస్టర్ చెప్పారు అప్పటి నుంచి కొంచెం వెయిటింగ్లో ఉన్నాను సార్. సో అంటే దీనికోసం అమౌంట్ కూడా ఇచ్చారని తెలిసింది, మెంబర్షిప్ కోసము మీకు అమౌంట్ కూడా? ఇదే గణేష్ మాస్టర్ సార్, నేను డీలో చేస్తున్నప్పుడు ఎలిమినేషన్ అయినాను, ఫైనల్లో ఎలిమినేషన్ అయ్యాను. సో అప్పుడు చెప్పారు నాకు నచ్చిన డాన్సర్ నీకు నేను హెల్ప్ చేస్తా అని యూనియన్ కార్డు కోసం అప్పుడు అమౌంట్ ఇచ్చింది. సో తర్వాత ఇప్పుడు మాస్టర్ నేను ఒక సాంగ్ చేసినాను లారెన్స్ మాస్టర్ కోసం, మన ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళని పెట్టుకొని చేసినాను కదా, దానికోసం ఒక 5 లక్షలు ఇచ్చారు, అది వాళ్ళకే ఇచ్చేసినాము.
మాస్టర్ కూడా హ్యాపీ. ఓకే, సో నెక్స్ట్ ఎవరు హీరో ఎవరుగా అనుకున్నారు, డిసైడ్ అయ్యారా హీరో? హీరో నేను డిసైడ్ కాదు సార్, అంటే కార్డ్ అయిపోతే ఆటోమేటిక్గా దేవుడి దగ్గర నుంచి వస్తారు. సో మళ్ళీ జడ్జెస్ విషయానికి వస్తే, సో ఎవరు మీకు ఫేవరెట్ జడ్జెస్? ఎవరు అలాంటి లేదు, అంటే నేను డీ చేసినప్పుడు సరే, ఇప్పుడు మాస్టర్గా ఉన్నప్పుడు వరకు ఒక్కొక్కరు ప్రియమణి మేడము, పూర్ణ మేడము, శేఖర్ మాస్టర్, సో వీళ్ళందరూ సపరేట్, అంటే షూట్ అయిన తర్వాత సాంగ్ అయిన తర్వాత సపరేట్గా మాట్లాడితే ప్లస్ చెప్తారు, మైనస్ చెప్తారు, ఇది బాగా చేసినావు, ఇది ఇంకా ఇంప్రూవ్ చేసుకో, ఇది కొద్దిగా మైనస్ ఉంది, ఇది ఇంకా అలా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీలో చెప్తారు. సో అలా ఫేవరెట్ అని కాకుండా అందరూ నాకు చాలా ఇష్టం. ఓకే, ఇప్పుడు మీకు ఒక ప్రాజెక్ట్ వచ్చి ఒక సాంగ్ చేయమని అన్నారు, సాంగ్ చేయగానే ఫస్ట్ మీ స్టైల్లో చేయడానికి దానికి ఏమి ఎక్స్ప్రెస్ చేస్తారు, అంటే పాటలో ఎలా ఉండాలి మీకు, అంటే మెలోడీస్ ఉంటే బాగా చేయగలరా, లేదంటే రిధమ్ బాగుండాలా, ఎలా మీరు ఎలా చూస్ చేసుకుంటారు సాంగ్? నాకు డ్యాన్స్ నెంబర్ వన్ సాంగ్ నాకు చాలా ఇంట్రెస్ట్, అంటే నాకు పర్టికులర్గా డ్యాన్స్ తెలియని ఒక హీరో ఉంటారు కదా సార్, అంటే నాకు ఒక ఇష్టం, ఆ హీరోతో పాటు డ్యాన్స్ చేపిస్తే ఎలా ఉంటుంది, అంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ హీరోకి ఇలా డ్యాన్స్ చేపించారా అని, అలాంటి నాకు ఒక ఇష్టం సార్. అలా నాకు ఏదైనా కార్డ్ అయితే అలా ఏ హీరో చేయించాలనుకుంటున్నారు, ఏ హీరోతో? అలా నేను చెప్పను, అయ్యో అంటే ఎట్లా తెలుస్తుంది, అందరూ చేయాలనే సార్, ఒక కొరియోగ్రాఫర్గా అందరు హీరోకు అన్ని విధంగా చేయాలనే ఇష్టం. సో అది దేవుడిదే నుంచి జనరల్గా ఎన్టీఆర్ గారితో, అల్లు అర్జున్ గారితో వాళ్ళు బాగా చేస్తారు కదా, వాళ్ళతో చేయాలనుకుంటారు. అవునవును, బట్ మీరేమో డిఫరెంట్ స్టైల్లో అసలు డ్యాన్స్ రానే హీరోకి డ్యాన్స్ స్టెప్స్ నేర్పించాలనుకుంటున్నారు. అంటే అదే ఇప్పుడు మీరు చెప్పినట్టు, అంటే ఈ హీరో కూడా ఇలా డ్యాన్స్ చేస్తారా, ఇలా చేపించొచ్చా అని మాట్లాడాలి, అది నాకు ఇష్టం సార్. సో అందుకోసం నాకు అలాంటి సాంగ్ ఇష్టం చెప్పాను. మణికంఠ లైఫ్లో లవ్ ఉందా? లవ్ ఉందని కూడా వచ్చారు. ఉంది ఉంది సార్, ఉంది లవ్ ఉంది. ఆల్రెడీ 1 ఇయర్ 1.5 ఇయర్ అయింది, ఇంకా ఒక 1 ఇయర్లో మ్యారేజ్. అవునవును సార్. ఎవరు అమ్మాయి తెలుసుకొచ్చా మేము? లేదు, రివీల్ చేయరా? రివీల్ ఇప్పుడు. ఎనీ హింట్? హింట్ అయినా ఇవ్వరా? హింట్ అంటే ఇండస్ట్రీ అమ్మాయి కదా. లేదు లేదు సార్, నార్మల్ అంతే. అంటే మీ లైఫ్లోకి రావాలి అంటే, అంటే మీ అమ్మగారిని ప్లస్ అంటే మీ ఫ్యామిలీని మెప్పించి అంతకన్నా బాగా ఎమోషనల్గా చూసుకునే అమ్మాయి ఉండాలి. సో ఏ క్వాలిటీస్ మీరు అంటే ఇప్పుడు నేను, అంటే ఇంతకు ముందు ఏమో ఫేమ్ లేదు సార్, అంటే ఒక 2-3 ఇయర్స్ ముందు నేను మణికంఠ అనేది నార్మల్గా ఒక మణికంఠ. సో ఇప్పుడు ఏదో కొద్దిగా మణికంఠ బయట పోతే మణికంఠ అని పట్టించుకుంటారు కదా, సో అది అలా కూడా పట్టించుకోకుండా నేను ఒక నార్మల్, నా దగ్గర ఫేమ్ ఉన్నా ఫేమ్ లేకపోయినా నన్ను ఒక మామూలుగా చూసే క్యారెక్టర్ నాకు నచ్చింది. సో దాని అభిమాని అంతే, అభిమాని అనుకోవచ్చు. అభిమాని నేను, అభిమాని సార్. తెలుగా లేదంటే తమిళ? తెలుగే సార్, బెంగళూరు తెలుగే సార్, తెలుగే. నేను అభిమాని అంటాను. సో ఇంకోటి ఏంటంటే, నేను మిస్ అయిన ఫ్యామిలీ, నా మిస్ అయిన ఫ్యామిలీ ఆ అమ్మాయితో పాటు నాకు దొరుకుతుంది నాకు అనిపించింది. అమ్మాయిలా చూసుకుంటారు మళ్ళీ. అవును, అలా అనిపించింది. సో అందుకోసం ఒప్పుకున్నాను. ఇంకా ఇంకా కొన్ని రోజులు మీరు కూడా చూస్తారు. ఇంకా డ్యాన్స్ మాస్టర్ల విషయానికి వస్తే, ఫస్ట్ మీరు మీ అంటే జిత్తు మాస్టర్ గురించి చెప్పారు, అంటే జిత్తు మాస్టర్ లేకపోతే నేను ఇక్కడ లేను అన్నారు, లారెన్స్ గారు గురించి. నెక్స్ట్ ప్రభుదేవ గారు గురించి చెప్పండి సార్. ప్రభు మాస్టర్ గురించి చెప్పాలంటే, ఒక్కొక్క డాన్సర్ మాస్టర్ని డైరెక్ట్గా చూడాలి అని అనుకుంటారు, అంటే లైవ్లోనే చూడాలి మాస్టర్ని, ఒక్కసారి అయినా ఫోటో తీసుకోవాలి అని అనుకుంటారు ఒక్కొక్క డాన్సర్. యాక్చువల్లీ ఆ రోజు డీలో ఇంట్రొడక్షన్ రౌండ్, సో దాంట్లో ప్రభు మాస్టర్ ముందు ఒక పర్ఫార్మెన్స్ చేయాలి. పర్ఫార్మెన్స్ చేయాలి అన్నప్పుడు నేను షాక్ అయినా. సో ఆ పర్ఫార్మెన్స్ మీరు చేయాలి అన్నప్పుడు అశ్రఫ్ మాస్టర్ని ఉన్నారు డీలో. సో ఆ అశ్రఫ్ మాస్టర్ తరపు నుంచి ఒక జూనియర్ ప్రభుదేవ అని ఉన్నారు, అంటే ప్రభుదేవ మాస్టర్ ముందు చేయడానికి ఒక జూనియర్ ప్రభుదేవ అని ఉన్నారు. ఆయన పర్ఫార్మెన్స్లో మణికంఠ చేస్తే బాగుంటుంది అని అశ్రఫ్ మాస్టర్ చెప్పినారు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, ఉంటే బాగుంటుంది అని. ప్రభుదేవ మాస్టర్ ముందు లారెన్స్ మాస్టర్ పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక మంచి కాన్సెప్ట్ చెప్పి ఓకే చెప్పి నాకు అవకాశం ఇచ్చింది అశ్రఫ్ మాస్టర్ ఆ టైంలో.
పోయినాను, అందరూ ఫోటో తీసుకుంటున్నారు. సరే మనకు మాస్టర్ దొరుకుతారా ఏంటి అని నేను సరే పర్ఫార్మెన్స్ చేసినప్పుడు లైవ్లో చూసేసినామని పర్ఫార్మెన్స్ అయిపోయింది, మాస్టర్ జడ్జ్మెంట్ ఇస్తున్నప్పుడు ఇలానే చూస్తున్నాము, లైవ్లో చూసేసినాము, లెజెండ్ని లైవ్లో చూసినాం అన్నప్పుడు మాస్టర్ అడిగారు మణికంట, మీరు ఆ అమ్మాయి ఇక్కడే ఉన్నారు కదా, నాకు మీ సాంగ్ని లైవ్లో చూడాలని అనిపిస్తుంది, నా కోసం మీరు సాంగ్ చేస్తావా అని అడిగారు. లైఫ్లో మర్చిపోయిన టైం అంటే అంత పెద్ద మాస్టర్ నన్ను రిక్వెస్ట్గా అడిగినప్పుడు అది నా లైఫ్ మూమెంట్. అది దానికి కూడా నేను జితు మాస్టర్కి థ్యాంక్స్ చెప్తాను, జితు మాస్టర్కి, అశ్రఫ్ మాస్టర్కి. సో అప్పుడు నేను డ్యాన్స్ చేసినాను, అప్పుడు చెప్పినారు మనీ నేను మీ స్టైల్ నాకు చాలా నచ్చింది, సూపర్, ఆల్ ది బెస్ట్ అని చెప్పినారు. అది పెద్ద విషయం లైఫ్లో మర్చిపోను, ఒక ప్రభుదేవ మాస్టర్కి నాకు నా వచ్చింది. అది కాకుండా బయట వచ్చినప్పుడు ప్రభుదేవ మాస్టర్ నా దగ్గర మైసూర్ గురించి మాట్లాడు, నేను మైసూరు, మాస్టర్ కూడా మైసూర్లో ఉన్నారు, సో అది గురించి మాట్లాడినారు. ఇది రెండు మాత్రం ఎప్పుడు మర్చిపోను. సో ఏంటి స్ప్రింగ్లా కాళ్ళ మీరు డ్యాన్స్ చేసేటప్పుడు దానికి ఏం ఎక్సర్సైజ్ చేస్తారు? ఏమి చేయట్లేదు నిజంగా, ఏమి నేను వామప్ కూడా చేయను సార్. నేను అదే సాంగ్ వర్క్ వస్తే సాంగ్ పెట్టుకున్నాము, టీం వచ్చిందా, మాకునే ఒక టీం ఉంటారు, మా టీం, నా టీం వచ్చిందా, సాంగ్ పెట్టినామా, అప్పుడు జోష్ వస్తుంది, అలా ఉంటాం. లేదంటే నార్మల్గా ఉంటాం. మీరు అనుకున్నట్టు నేను ఏం వామప్ చేయను, ఏం చేయను. ఏంటి మీ లైఫ్లో ఏం సాధించాలనే గోల్ ఏంటి? నేను అదే నా ఫస్ట్ మా లారెన్స్ మాస్టర్కు ఒక్క సాంగ్ చేయాలి సార్. అది కాకుండా మాస్టర్ లాగే సోషల్ యాక్టివిటీస్, ఒక్క ఆశ్రమం చేయాలి నాకు చిన్న ఒక ఇది. చూద్దాం సార్, దేవుడి దగ్గర నుంచి ఏమైనా అయితే అవుతుంది అనుకుంటా. తప్పకుండా అవుతుంది, మంచి చేయడం కోసం తొందరగా, ఎందుకంటే మీరు కూడా లైఫ్లో మంచి ఇప్పుడిప్పుడే బిల్డప్ చేసుకుంటున్నారు కెరియర్ని, ఖచ్చితంగా మీరు అది గోల్ సాధిస్తారు. నేను ఒక్కొక్క మాస్టర్ గురించి చెప్తాను, ఒక్కొక్క వాళ్ళ గురించి ఒక మాట చెప్పండి. అంటే ఇప్పుడు చైతన్య మాస్టర్ మీతో చేశాడు కదా, ఎలా ఉండేవాడు అసలు, అలా తెలుసా మీకు అలా ఎందుకు అలా అయింది అండి మీ గురించి చెప్పండి. పర్టికులర్గా అది ఎందుకని తెలియదు సార్. నా చైతన్య మాస్టర్ గురించి చెప్పాలంటే, నేను డీకి రాకముందే ఒక్కసారి హైదరాబాద్కి ఆడిషన్కి వచ్చాను, జిత్తు మాస్టర్ దగ్గర రాకముందే. అప్పుడు వచ్చినప్పుడు చైతన్య మాస్టరే నన్ను తీసుకువచ్చారు, చిట్టి మాస్టర్, చైతన్య మాస్టర్, D10 అనుకుంటాను మాస్టర్. దానికి వచ్చినప్పుడు చైతన్య మాస్టర్ నాకు కాస్ట్యూమ్ ఇచ్చి, ఈ కాస్ట్యూమ్ వేసుకుని నువ్వు ఆడిషన్ చేయరా, ఇలా ప్రాక్టీస్ చేయరా అని చెప్పింది చైతన్య మాస్టర్ అప్పుడు, ఒక 3-4 ఇయర్స్ బ్యాక్. సో తర్వాత ఇప్పుడు వచ్చి నేను డి అయిన తర్వాత కూడా అప్పుడు ఉన్న గుర్తు చేసుకొని, మనీ నువ్వు అప్పుడు వచ్చినావు కదా, పర్లేదురా, ఇప్పుడు సెలెక్ట్ అయినావు కదా అని నాకు కొద్దిగా సపోర్ట్ చేసి మంచిగా మాట్లాడిన మాస్టర్. అంటే లాస్ట్ మూమెంట్లో మీకు కాల్ చేయడం? అవునవును, కాల్ చేశారా ఏమన్నా? లాస్ట్ మాస్టర్ అలా జరగడానికి ముందు ఒక 1 వీక్ ముందు కూడా మాట్లాడాను. మామూలుగా ఇప్పుడు ఫ్రెండ్లీగా ఎలా మాట్లాడతామో అలా, ఇక్కడ ఈవెంట్ ఉంటుంది లేదా ఇక్కడ. ఒకసారి కూడా ఒక ఇంటర్వ్యూ కరెక్ట్గా గుర్తు చేశారు, నేను ఒక ఇంటర్వ్యూకి పోయినాను, ఆ ఇంటర్వ్యూ వాళ్ళు చేశారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత హెడ్లైన్ పెడతారు కదా, హెడ్లైన్ నాకు తెలుగు చదవడానికి రాదు సార్. దాంట్లో నేను ఒక మాస్టర్ గురించి రాంగ్గా మాట్లాడినట్టు హెడ్లైన్ పెట్టేశారు. నాకు తెలీదు, మన ఇంటర్వ్యూ వచ్చింది కదా అని నేను స్టేటస్ పెట్టేసిన, కానీ అది తెలుగులో ఏముందో నాకు తెలీదు, చదవడానికి తెలీదు. చైతన్య మాస్టర్ ఫోన్ చేశారు వెంటనే, ఫస్ట్ ఫోన్ చేసి, మనీ ఏంటి అలా స్టేటస్ పెట్టినావు అంటే, ఏంటి సార్ ఏమైంది అన్న, ఒక మాస్టర్ గురించి నువ్వు తప్పుగా మాట్లాడినావు అని హెడ్లైన్ ఉంది, నువ్వే స్టేటస్ పెడితే ఏమవుతుందిరా అని అన్నాను. అవునా మాస్టర్ నాకు తెలియదు అని చెప్పి ఆ మాస్టరే దాన్ని డిలీట్ చేసి ఆ ఇంటర్వ్యూ వాళ్ళ దగ్గర ఇలా పెట్టకూడదు ఒకరి మీదని మాట్లాడింది చైతన్య మాస్టర్. అంటే జానీ మాస్టర్ ఇష్యూ జరిగింది. సో మీరు దాని విషయంలో ఎటువంటి కేర్ తీసుకుంటారు, అంటే అమ్మాయిలతో వర్క్ చేసే అప్పుడు వర్క్ విషయంలో? సార్ వర్కే సార్, అలా మామూలుగా అలా ఏం లేదు. ఇంకొకటి పర్టికులర్గా చెప్పాలంటే ఆ విషయం ఏమని తెలియకుండా కూడా మాట్లాడకూడదు. సో అందుకే మన వర్క్ ఏముందో నేను అలా అంతే సార్. సో జానీ మాస్టర్ విషయం కూడా ఏమని తెలియదు, సో దాని గురించి కూడా మాట్లాడడానికి నాకు ఏం లేదు.
సో నా వర్క్ ప్రకారంగా మీరు అడుగుతున్నారు కాబట్టి వర్క్ వస్తే ఖచ్చితంగా ఆ సాంగ్కి అమ్మాయి ఉండాలా, ఆ సాంగ్కి అబ్బాయి ఉండాలా, అలా చూసుకొని చేసుకొని పోతాం అంతే. పర్టికులర్గా ఏం లేదు. మొన్న నేను చేసిన సీజన్లో వచ్చి మాట్లాడినారు మాస్టర్, సూపర్గా కొరియోగ్రఫీ చేసినావు, మీరు చెప్పినట్టు సేమ్ నిన్న చూస్తే నాకు పునీత్ సారే గుర్తుకొస్తారు మని అని జాని మాస్టర్ అన్నారు. శేఖర్ మాస్టర్ ఇప్పుడు నేను లాస్ట్ సీజన్ కొరియోగ్రాఫర్గా చేసినప్పుడు చాలా మంచిగా మాట్లాడినారు, మన కొరియోగ్రఫీ చాలా బాగుంది, కొన్ని టెక్నిక్లుగా చాలా బాగుంది. తర్వాత సపరేట్గా మాట్లాడినప్పుడు చెప్తారు, లారెన్స్ మాస్టర్ ఎలా ఉన్నారు, బాగున్నారా, నీ వీడియోస్ అన్నీ నేను చూస్తుంటాను, లారెన్స్ మాస్టర్తో పాటు నువ్వు చేసింది ఇదన్నీ చాలా హ్యాపీ అవుతుంది, ఇలానే కంటిన్యూ చేయని శేఖర్ మాస్టర్ చెప్తారు. సో మీరు అంటే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ మీ గురించి, మీరు డిఫరెంట్గా మొబైల్లో ఫీడ్ చేసుకున్న నేమ్ అంటే ఇప్పుడు ఆ చూపించాలి అక్కర్లేదు, అంటే ఫేస్ అవసరం లేదు, ఏమని ఫీడ్ చేసుకున్నారు, మేబీ మీ వుడ్ బి దే ఉంటుంది. నా లైఫ్ అని పెట్టుకున్నాను, నా అమ్మాయి ఏది నా లైఫ్ అని పెట్టుకున్నాను. ఇంకా నా గార్డెన్ కన్నడలో పెట్టుకున్నారా నా లైఫ్ అని? లేదు లేదు. ఇంకా నా గార్డెన్ నా లారెన్స్ మాస్టర్ అది పెట్టుకున్నాను. ఇంకా తప్ప ఇంకా మామూలే. ఇంకేం ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తారు మణికంఠ మాస్టర్ వేటి గురించి? ఒంటరిగా ఉన్నప్పుడు కుదిరితే ఎంత తొందరగా మనం కార్డు చేసుకోవాలి, ఇంకా ముందుగా ఇంకా ఇంత ఒంటరిగా ఉన్నప్పుడు ఇంతవరకు మనం చేసిన పర్ఫార్మెన్స్లో కానీ ఏదైనా ఒక యాక్టివిటీలో కానీ ఇంకా ఏం బెస్ట్గా చేయొచ్చు, ఇంకా బెస్ట్గా ఇంకేం చేంజ్ చేయవచ్చు, ఇంకా ఏం టెక్నికల్గా మనం వర్క్ నేర్చుకోవచ్చు. ఒక సడన్గా ఒక కెమెరా తీసుకొచ్చి సాంగ్ చేయమంటే రాదు కదా సార్. సో అలా అలా టెక్నికల్గా ఏం నేర్చుకోవచ్చు అలా ఉంటాను. సో కంపోజ్ చేశారా సాంగ్స్? ఏ సాంగ్ చేశారు ఇంతవరకు? నేను అది మామూలుగా ఇంకా సినిమాటిక్ సాంగ్ లాగా నేనే ట్రై చేస్తుంటాను, నా నేనే సాంగ్ పెట్టుకొని నా యూట్యూబ్ ఛానల్లోనే కొన్నిగా సినిమాటిక్ లాగా నేర్చుకోవాలి, చేస్తే వస్తుంది అని నేనే కొన్ని సాంగ్స్ అన్ని చేస్తుంటాను. అంటే మాస్టర్ కోసం చేశారని చెప్పారు? నేను ఈ లారెన్స్ మాస్టర్కి డెడికేషన్ కోసం చేసినాను. ఇప్పుడు అప్పు సార్ కోసం ఒక సాంగ్ వస్తుంది, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఇంకో 10 డేస్లో వస్తుంది. సో అలా నా లైఫ్ బెస్ట్ మూమెంట్ అంటే నేను చేసిన ఒక కొరియోగ్రఫీ సాంగ్ లారెన్స్ మాస్టర్కి చూపించినాను. సో అదే లారెన్స్ మాస్టర్ చూసి అడిగిన ఫస్ట్ క్వశ్చన్, నీకు ఏదైనా సాంగ్ ఇస్తే చేస్తావా అని నన్ను ఫస్ట్ అడిగినారు. తర్వాతనే ఈవెంట్లో అడిగింది, మనీ నువ్వు నాకు ఒక కొరియోగ్రఫీ చేయాలని అందరి ముందు చెప్పింది మాస్టర్. సో అది అప్పుడు నాకు చాలా హ్యాపీ అయింది. గణేష్ మాస్టర్ గురించి? గణేష్ మాస్టర్ సార్ చెప్పినట్టు సార్ చాలామందికి హెల్ప్ చేస్తారు, తెలిసి చేస్తారు, తెలియకుండా చేస్తారు. సో అలాంటిలో నేను ఒకడు, నాకు యూనియన్ కార్డు కోసం అమౌంట్ ఇచ్చింది, నేను డీల్ ఎలిమినేషన్ అయినప్పుడు ఇచ్చింది. తర్వాత సపరేట్గా ఫోన్ చేసి మాట్లాడతారు, మనీ బాగున్నావా, ఎలా ఉన్నావు, హైదరాబాద్కి నువ్వు ఏమైనా వస్తే నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, ఎనీటైమ్ ఫోన్ చేయి అని అలా మాట్లాడే మాస్టర్ నేను గణేష్ మాస్టర్ నేను చూసిన పర్టికులర్గా. ఇంద్రజ మేడం ఎలా ఉంటారు మీతో? చాలా చాలా చాలా. నేను శ్రీదేవి ఇక్కడ వెళ్తున్నప్పుడు ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటే మేడమే వచ్చేస్తారు, మనీ నాకు చెప్పకుండా మీరు పర్ఫార్మెన్స్ చేయకూడదు అని వచ్చి చూసి దాంట్లో మైనస్ చెప్తారు, ప్లస్ చెప్తారు. మళ్ళీ నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నేను ఎలా ఉన్నాను దాన్ని చూసుకొని కొరియోగ్రఫీకి లేదా మాస్టర్ గురించి మాట్లాడేది కానీ నాకు సపరేట్గా ఫోన్ చేసి మీకు తొందరగా మూవీస్ రావాలి అనుకుంటాను అని నాకు చాలా ధైర్యం చెప్తారు. నాకు ఇప్పుడు కూడా మేడం అంటే చాలా ఇష్టం. మనో గారు ఏమంటారు? ఒకసారి డీలో కంటెస్టెంట్గా ఉన్నాను సార్, ఒక జబర్దస్త్ స్కిట్ చేశాను, ఆ స్కిట్లో చాలా ఇష్టమైనాను నేను సార్కి. అప్పుడు నా డీలో ఒక డైలాగ్ మాట్లాడాలి, అంటే రజనీ సార్ది సాంగ్ చేసినాం, జిత్తు మాస్టర్ చేశారు, ఆ డైలాగ్ పర్టికులర్గా సార్ మాట్లాడితేనే బాగుంటుంది అని నేనే అడిగిన, అంటే ఏమంటారు ఒక్కసారి మంచిగా మాట్లాడినారు మేము అడిగితే ఏమంటారని ఫోన్ చేసి ఇలా నా సాంగ్కి డైలాగ్ చెప్పాలి సార్ మీరు చెప్తారా అని అడిగితే డైలాగ్ ఏం ఫస్ట్ చెప్పమని అన్నారు. డైలాగ్ ఏమని అడిగి తర్వాత ఆ సాంగ్కి యూజ్ చేసుకున్నాం. అంత సింపుల్గా ఉంటారు సార్, చాలా ఇష్టం. సైబర్ క్రైమ్లో కూడా మీరు సైబర్ క్రైమ్లో మామూలుగా ఇప్పుడు ఫోన్లో ఏమేమో యాప్ ఉంటుంది సార్, అదేమో చెక్ చేయడానికి కోసం ఒక్కసారి తెలియకుండా
ఏదో ఒక యాప్ అప్లికేషన్కి ఓకే ఇచ్చిన, పర్మిషన్ ఇచ్చిన, కానీ అది ఏమైంది లాస్ట్లో మీరు ఇంత అమౌంట్ తీసుకున్నారు మీరు కట్టాలి, లేదంటే మీ కాంటాక్ట్లో ఉన్న అందరికీ మీ ఫోటో పోతుంది, చాలా బ్యాడ్గా చెప్తాము అని చెప్పి చాలామందికి కూడా ఫొటోస్ పోయింది. తర్వాత చాలామందికి యాక్సిడెంట్ అయింది, మణికంటాకి హాస్పిటల్లో ఉన్నాడు, మాట్లాడడానికి అవ్వట్లేదు, కింద ఈ నెంబర్ ఉంది హాస్పిటల్ నెంబర్, మీరు అమౌంట్ మీకు ఎంత అవుతుంది అంత పంపినలా వెళ్ళిపోయింది. సో నా తరపు నుంచి అది కూడా చెప్తున్నాను, ఏదేదో యాప్ని మీరు చెక్ చేయడానికి కోసం అలా యూజ్ చేయకండి, నాలాగా చాలా ఇబ్బంది పడతారు, కొంచెం అవాయిడ్ చేసుకోండి, సేఫ్టీగా ఉండండి. సో తెలుగు లాస్ట్ టైంకి ఇప్పటికీ మనం కలిసినప్పుడు తెలుగు అంతంత మాత్రమే ఉంది, కొంచెం ఇంప్రూవ్మెంట్ అయిపోయింది. అవును సార్, అవును, వచ్చి ఒక 3 ఇయర్స్ అయింది, ఇప్పుడు పర్లేదు అనుకుంటున్నా, అది మీరే చెప్పాలి ఎలా మాట్లాడుతున్నానని. సో తెలుగు వచ్చింది కనుక అడుగుతున్నాను, అంటే ఆల్రెడీ ఇక్కడ తెలుగు టాలెంట్స్ ఉన్నారు, ఇక్కడ నుంచో తమిళనాడు నుంచి బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు చేయాలి మాస్టర్లు అన్న వాళ్ళకు మీ ఆన్సర్ ఏంటి? సార్ అలా అడిగే వాళ్ళకి ఎక్కడ ఉన్నా ఏ టాలెంట్ ఉన్న వాళ్ళని సపోర్ట్ చేసేది ఇక్కడ తెలుగు అని నేను ప్రౌడ్గా చెప్తాను సార్. ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, వీడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ స్టేట్ నుంచి వచ్చాడు అనేది పట్టించుకోకుండా వీడికి టాలెంట్ ఉందా లేదా అన్నీ సపోర్ట్ చేశారు కదా, సో దానికోసం చేయొచ్చు అని నేను అనుకుంటాను సార్. అంతే, టాలెంట్ ఉంటే సపోర్ట్ చేస్తారు, టాలెంట్ లేదంటే సపోర్ట్ చేయరు, అంతే. దాంట్లో నేను చాలా ప్రౌడ్గా తెలుగుది చెప్తాను సార్. తప్పకుండా మీకు ఆ మాస్టర్ కార్డు త్వరలోనే రావాలి, మీ కొరియోగ్రాఫీలో కూడా మేము కూడా వచ్చే హీరోతో సినిమా మేము చూడాలి, తప్పకుండా మీకు అన్ని మంచి జరగాలి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్, పిలవగానే వచ్చినందుకు. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీ ఫ్యాన్స్కి? నా ఫ్యాన్స్కి చెప్పే రేంజ్కి నేనేం లేదు సార్. నేను నా ఫ్యాన్స్కి ఏదైనా చెప్పాలంటే నేను ఇంకా ఏం చేయలేదు, నాకు అనిపించాలి ఇంకా ఏమో పెద్దగా ఏమైనా చేయాలి అని అనిపిస్తుంది. అలా చేసినప్పుడు నేను ఫ్యాన్స్కి నేను హార్ట్ఫుల్గా చెప్పాలి. సో ఇప్పటి వరకు నేను ఏం అంతగా ఏం చేయలేదు సార్. చాక్లెట్ లభించింది మీకు, కేక్ చాక్లెట్ అంటే ఇష్టం అంట, జనరల్గా అమ్మాయిలకంటే ఇష్టం కదా? అదే ఇష్టం నాకు, నేను అంటే డీ చేస్తున్నప్పుడు ప్రతిసారి ఫ్రీ ఉన్నప్పుడు వెళ్ళి కేక్ తిని వస్తాను, జితే మాట్లాడే ఉన్నప్పుడు, అది అప్పటి నుంచి అలవాటు అయిపోయింది సార్. థ్యాంక్ యూ మనకంట మాస్టర్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.